హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం మరి యొక్క తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అదేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలో ఒకసారి ఛార్జ్ చేసి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలిగే సత్తా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కార్ని తీసుకొచ్చాము. టయాటో మోటార్ కార్పొరేషన్ ఈరోజు సీప్యాడ్ అల్ట్రా కాంపాక్ట్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ BEV యొక్క పరిమిత ప్రయోగాన్ని డిసెంబర్ 25 నుండి కార్పొరేట్ వినియోగదారులు, స్థానిక ప్రభుత్వాలు మరియు ఇతర సంస్థలకు ప్రజాదరణ అందించడానికి కొత్త ఎంపికలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది. BEVల కొత్త సీప్యాడ్ అనేది పర్యావరణ అనుకూలమైన 2 సీట్లు BEV. ఇది ప్రతి వ్యక్తి శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచే చలనశీలత ఎంపికగా రూపొందించబడింది. చిన్న దూరం రోజువారీ ప్రయోగంతో పాటు సీప్యాడ్ రోజువారీ వినియోగదారులను, సందర్శించే కార్పొరేట్ వినియోగదారులను మరియు సురక్షితమైన, అనియంత్రిత మరియు పర్యావరణ అనుకూల రవాణా ఎంపికలు అవసరమయ్యే పట్టణ లేదా పర్వత ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. BEVల యొక్క మరింత ప్రజాదరణను పెంచడానికి టయోటా తన ఉత్పత్తి శ్రేణిని విస్తరిస్తోంది మరియు కొత్త వ్యాపార నమూనాలను రూపొందించడానికి పనిచేస్తున్నందున బహిరంగ సహకారాన్ని ఏర్పరుస్తుంది. జపాన్లో ఇది సీప్యాడ్, వాకింగ్ ఏరియా, BEVలు 1 మరియు టయోటా ఐరోడ్ 2పై మొదటి దృష్టి సారిస్తుంది. 200 కంటే ఎక్కువ కార్పొరేట్ మరియు స్థానిక ప్రభుత్వ భాగస్వామ్యులు 3 ప్రస్తుత కొత్త రవాణా నమూనాలను అన్వేషించడంలో పాల్గొంటున్నాయి. ఈ సహకార ప్రయత్నాలలో ఒకటిగా నేటి సీప్యాడ్ ప్రారంభం BEVలకు ప్రత్యేక కొత్త సేవలను కూడా సందర్శిస్తుంది. అనుకూలమైన ఛార్జింగ్ సౌకర్యాలను నిర్మించేటప్పుడు లేదా CO2 వంటి BEVల కోసం విద్యుత్ ప్లాన్లను అభివృద్ధి చేస్తున్నప్పుడు మద్దతు కోరే కార్పొరేషన్ల కోసం ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ను అందించడానికి చుబ్బు ఎలక్ట్రిక్ పవర్ మిరాస్కో.ఇన్తో అభివృద్ధి చేయబడిన ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ టయోటా గ్రీన్ ఛార్జ్. చుబ్బు ఎలక్ట్రిక్ పవర్, మిరాస్, కాన్సాయ్ ఎలక్ట్రిక్ పవర్ కో.ఇన్ మరియు TEPCO ఎనర్జీ పార్ట్నర్ INC సహకారంతో ఈ సేవ సంయుక్తంగా అమలు చేయబడుతుంది. ప్రణాళికల్లో ఉన్న ఇతర సేవలు టయోటా షేర్తో పర్యాటక సమాచారాన్ని మిళితం చేసే విద్యుత్ వాహన భాగస్వామ్య సేవ, 4 సందర్శన మరియు విహారయాత్రలను ప్రోత్సహించడానికి కార్ షేరింగ్ సర్వీసెస్, 2490x1290x1550mm కొలిచే కాంపాక్ట్ బాడీతో మరియు కనిష్టంగా 3.9 మీటర్ల టర్నింగ్ వ్యాసార్థంతో సీప్యాడ్ ఇరుకైన రోడ్లపై పదునైన మూలాలను సౌకర్యవంతంగా నావిగేట్ చేస్తుంది. పార్కింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ ఆపరేషన్ను తగ్గిస్తుంది మరియు అద్భుతమైన మెన్కు అందిస్తుంది. సీటు ముందు ఉన్న లీథియం అయాన్ బ్యాటరీ యొక్క అండర్ ఫ్లోర్ లొకేషన్ స్టెప్లను తగ్గించే ఫ్లాట్ లో ఫ్లోర్ ప్యాకేజీని సృష్టించింది. సీప్యాడ్ 150 కిలోమీటర్లు, మెడ్ క్లాస్ 1 టెస్టింగ్ సైకిల్, 1 బ్యాటరీ పవర్తో నడుస్తున్నప్పుడు జపనీస్ మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ మరియు టూరిజం వరకు క్రూయిజింగ్ రేంజ్తో వస్తుంది. ఇది రోజువారీ ఉపయోగం కోసం మనశ్శాంతిని అందిస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.